ఫస్ట్ టీమ్ దబాంగ్ ఢిల్లీ కేసీ డిఫెండింగ్ ఛాంపియన్స్. లాస్ట్ సీజన్ స్క్వాడ్ నుంచి చాలా మంది ప్లేయర్స్ని వేకేట్ చేసి కొత్త స్క్వాడ్ని రూపొందించడంలో పడింది దబాంగ్ ఢిల్లీ కేసీ. దాని ఫలితమే వీళ్ళ లెఫ్ట్ కార్నర్లో ఆడబోతున్నటువంటి డిఫెండర్ సందీప్ కుమార్ ధుల్. సందీప్ కుమార్ ధుల్ గతంలో దబాంగ్ ఢిల్లీకి, తెలుగు టైటన్స్కి, జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మీ అందరికీ కూడా బాగా తెలుసు. లాస్ట్ సీజన్లో ఈ టీమ్కి మరి కెప్టెన్గా కూడా వ్యవహరించాడు జైపీబీకి. సో ఈ సీజన్ ఇతను దబాంగ్ ఢిల్లీ కేసీ కెప్టెన్గా కూడా వ్యవహరించేటువంటి డిఫెండర్గా ఉండబోతున్నాడు. లెఫ్ట్ కార్నర్లో ఆడబోతున్నాడు సందీప్ కుమార్ ధుల్. అండ్ రైట్ కార్నర్ విషయానికి వచ్చామంటే కనుక కిషన్ ధుల్ ఒక యంగ్ ప్రామిసింగ్ డిఫెండర్గా చెప్పుకోవచ్చు. ఇతనే ఆడేటువంటి అవకాశం ఉంది రైట్ కార్నర్లు అని చెప్పేసి వీళ్ళ కోచ్ మెన్షన్ చేశారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్. పాట్నా పైరేట్స్ లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్స్ వీళ్ళు. అదే స్క్వాడ్ని వీళ్ళు రిటర్న్ చేసుకున్నారు మ్యాక్సిమం టు మ్యాక్సిమం, రైడింగ్లో కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చినప్పటికీ కూడా. అండ్ వీళ్ళ లెఫ్ట్ కార్నర్లో మొహమ్మద్ రజా చియానే షాద్లు ఈ డిఫెండర్ ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్ లాగానే పర్ఫామ్ చేస్తాడు, ఫజల్ అట్రచలీని మరిపిస్తాడు అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని తగ్గట్టుగా బాగా పర్ఫామ్ చేస్తాడా లేదనేది ఈ సీజన్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ తన ఫార్మర్ టీమేట్ అయినటువంటి సునీల్ కుమారే మరొకసారి ఇతనికి జోడీ అవ్వబోతున్నాడు. సునీల్ కుమార్ అండ్ మొహమ్మద్ రజా చియానే షాద్లు జోడీ ఈసారి అన్న పాట్నా పైరేట్స్కి ట్రోఫీ అందిస్తున్నది చూద్దాం. అండ్ నెక్స్ట్ టీమ్ సీజన్ 7 ఛాంపియన్స్ మన బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ఈ సీజన్లో వాళ్ళ డిఫెన్స్ సెట్ని మొత్తం మార్చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సురేందర్ నాడాని తీసుకొచ్చారు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా. సో సురేందర్ నాడాని ఆడతాడు లెఫ్ట్ కార్నర్లో. చాలామంది ఏమంటున్నారంటే కనుక గిరీష్ అన్నాకి ఆడతాడు. గిరీష్ అన్నా కవర్ కూడా ఆడగలడు కాబట్టి కవర్కి తీసుకెళ్లి సురేందర్ నాడకి కార్నర్ ఇద్దరికి తోడుగా శుభం షిండే. శుభం షిండే లాస్ట్ సీజన్లో మరి అందరికీ కూడా బాగా తెలుసు పాట్నా పైరేట్స్కి సబ్స్టిట్యూట్ రైట్ కార్నర్ డిఫెండర్గా ఉన్నాడు. ఈ సీజన్లో మాత్రం మెయిన్ 7లో ఆడబోతున్నాడు బెంగాల్ వారియర్స్ లాంటి ఛాంపియన్ సైడ్కి. సో ఒక బెస్ట్ సీజన్ ఎక్స్పెక్ట్ చేద్దాం యంగ్స్టర్ నుంచి. అండ్ నెక్స్ట్ టీమ్ బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ నుంచి పవన్ శరావత్ వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళ డిఫెన్స్ సెట్ మాత్రం పాత డిఫెన్స్ సెట్గానే ఉండబోతోంది. ముఖ్యంగా సౌరభ్ నందల్ ఆడబోతున్నాడు లెఫ్ట్ కార్నర్లో. అండ్ రైట్ కార్నర్లో వచ్చేసరికి ఒక యంగ్స్టర్కి వీళ్ళు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ టీమ్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ వాళ్ళ కెప్టెన్గా అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా జోగీందర్ సింగ్ నెర్వాల్ని పిక్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తూ దబాంగ్ ఢిల్లీ ట్రోఫీ గెలవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జోగీందర్ సింగ్ నెర్వాల్తో పాటు ఈ సీజన్లో అమీర్ హుస్సేన్ బస్తామి హర్యానా స్టీలర్స్కి ఆడబోతున్నారు. ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ సీజన్ ఫ్రమ్ హర్యానా స్టీలర్స్. అండ్ నెక్స్ట్ టీమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా వాళ్ళ డిఫెన్స్ సెట్ని మొత్తం మార్చేశారని చెప్పుకోవచ్చు. షాహుల్ కుమార్ వీళ్ళ రైట్ కార్నర్లో ఆడబోతున్నాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ మాత్రం ఒక సస్పెన్స్గా మారిపోయింది. యంగ్స్టర్కి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ నెక్స్ట్ టీమ్ పునేరి పాల్టన్. పునేరి పాల్టన్ మాత్రం ఒక స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ తోటి ఈ సీజన్లో అడగబెడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పేరు చెప్తే కనుక మిగతా రైడర్స్ అందరి గుండెల్లోనూ వణుకు పుడుతుంది. అతను ఎవరని మీరు వెయిట్ చేస్తున్నారా? ఫజల్ అట్రచలి. ఫజల్ అట్రచలి ఇరానియన్ పవర్ హౌస్ గతంలో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ముఖ్యంగా ఇతని కెప్టెన్సీ మాత్రం అమోఘంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గేమ్ రీడింగ్ బాగా తెలిసినటువంటి డిఫెండర్. సో ఈ క్రమంలో ఇతనికి ఛాన్స్ ఇచ్చింది పునేరి పాల్టన్ ఈ సీజన్లో. ఇతను పునేరి పాల్టన్కి ఈ సీజన్లో లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా ఆడబోతున్నాడు. అండ్ ఫజల్ అట్రచలికి తోడుగా మరొక ప్రామిసింగ్ యంగ్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ గులియా. ఎస్, సోంబీర్ గులియాకి ఛాన్స్ ఇచ్చింది మరొకసారి పునేరి పాల్టన్. లాస్ట్ సీజన్లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. సో ఈ సీజన్ కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ని పునేరి పాల్టన్ ఈ యంగ్స్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ తమిళ్ ధలైవాస్. తమిళ్ ధలైవాస్ దూరిపోయే టీంతోటి ఈ సీజన్లో అడుగుపెట్టబోతోంది. ముఖ్యంగా డిఫెన్స్లో ఏ మార్పులు జరగలేదు కానీ రైడింగ్లో మాత్రం పవన్ శరావత్ని కొన్నారు వీళ్ళు. రైట్ కోన డిఫెండర్గా సాగర్ రాఠి మరొకసారి ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్లో లీగ్ మ్యాచెస్లో కనుక మనం చూసుకున్నట్లయితే బెస్ట్ డిఫెండర్గా ఉన్నాడు. మొహమ్మద్ రజా చియానే షాద్లుని మరిపించేటువంటి పర్ఫార్మెన్స్ని లాస్ట్ సీజన్ కనబరిచాడు. అండ్ వీళ్ళ లెఫ్ట్ కార్నర్ విషయానికి వచ్చామంటే కనుక సాహిల్ గులియా మరొకసారి ఈ యంగ్ ప్రామిసింగ్ డిఫెండర్ ఈ సీజన్లో తమిళ ధలైవాస్కి ఆడబోతున్నాడు. అండ్ యుమంబాకి ఈ సీజన్లో మరి రైట్ కార్నర్లో గతంలో ఆడినటువంటి డిఫెండర్ రింకు శర్మ ఆడబోతున్నాడు. అండ్ లెఫ్ట్ కార్నర్లో ఒక కొత్త యంగ్స్టర్కి వీళ్ళు ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీ హోప్ మరి రింకు శర్మ అని ఆ యంగ్స్టర్ కూడా పర్ఫామ్ చేస్తాడని. అండ్ నెక్స్ట్ టీమ్ యూపీ యోధా. యూపీ యోధా ఈ సీజన్లో వాళ్ళ స్క్వాడ్లో మార్పులు ఏం చేయలేదు అసలు. సో ఈ సీజన్ వాళ్ళ కెప్టెన్గా ఉండబోతున్నటువంటి డిఫెండర్ అండ్ లెఫ్ట్ కార్నర్లో ఆడబోతున్నటువంటి డిఫెండర్ ఒకే ఒక్కరు నితీష్ కుమార్. ఆ సీజన్స్లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ముఖ్యంగా సీజన్ 6లోను సీజన్ 5లోను ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మీ అందరికీ కూడా బాగా తెలుసు. సో ఈ డిఫెండర్ని మరొకసారి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు మాకు ట్రోఫీ గెలిపించేటువంటి డిఫెండర్ అని. సో ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇతనికి తోడుగా మనకి సుమిత్ సాంగ్వాన్. సుమిత్ సాంగ్వాన్ కూడా ఒక యంగ్ ప్రామిసింగ్ డిఫెండర్గా చెప్పుకోవచ్చు. ఒక మంచి పర్ఫార్మెన్స్ని యూపీ యోధా ఫ్యాన్స్ ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టీమ్ తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్ కూడా ఈ సంవత్సరం ఒక ఎక్స్ట్రాడినరీ స్క్వాడ్ని తీసుకున్నారు వాళ్ళు. సో వీళ్ళ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్గా మనం చూసుకున్నట్లయితే విశాల్ భారద్వాజ్. విశాల్ భారద్వాజ్ ఈజ్ బ్యాక్ ఇన్ ది తెలుగు టైటన్స్ ఈ సీజన్లో. మరి ఒక బెస్ట్ సీజన్ని తెలుగు టైటన్స్ ఇతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది.
ముఖ్యంగా లాస్ట్ 5 సీజన్స్లో ఎట్లాంటి కంట్రిబ్యూషన్ని తెలుగు టైటన్స్కి కనబరిచాడు అనేది అందరికీ కూడా బాగా తెలుసు. సో ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ సీజన్ ఫ్రమ్ విశాల్ భారద్వాజ్ అండ్ సిద్ధార్థ్ దేశాయ్. విశాల్ భారద్వాజ్ మరొకసారి రీయూనిట్ అయ్యారు తెలుగు టైటన్స్లోకి. అండ్ నెక్స్ట్ రవీంద్ర పెహల్ వీళ్ళ రైట్ కార్నర్లో ఆడబోతున్నాడు. సీజన్2 బెస్ట్ డిఫెండర్, నంబర్1 డిఫెండర్స్ లిస్ట్లో నేను ఖచ్చితంగా ఉంటాడని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఇతను కూడా రైట్ కార్నర్లో ఆడబోతున్నాడు. ఒక వండర్ఫుల్ కార్నర్ కాంబినేషన్ ఉంది తెలుగు టైటన్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ మన ఫార్మర్ తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ఆడబోతున్నటువంటి గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ దగ్గర ఈ సంవత్సరం రైట్ కార్నర్ కోసం సందీప్ నర్వాల్ అవైలబుల్గా ఉన్నాడంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. సో ఈ క్రమంలో సందీప్ నర్వాల్ వీళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్గా ఆడబోతున్నాడు. సో ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ సీజన్ ఫ్రమ్ దిస్ బీస్ట్. అండ్ నెక్స్ట్ మన తెలుగు టైటన్స్ ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి సందీప్ ఖండోలా ఈ టీమ్కి లెఫ్ట్ కార్నర్లో ఆడబోతున్నాడు. చాలామంది రింకు నర్వాల్ అండ్ బల్దేవ్ సింగ్ కాంబినేషన్ కావాలని అంటున్నారు. అయితే ఈ కాంబినేషన్ మాత్రం అదూస్ ఉంటుందని నా ఒపీనియన్. సో ఈ కాంబినేషన్ నేను ఇలా స్టార్టింగ్ 7లో ఉంటుందని ప్రిడిక్ట్ చేయడం జరుగుతోంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో ఏ అప్డేట్స్ పెట్టినా కానీ అది మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో లభిస్తుంది ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.